Welcome to our channel Bhavishya the Future. Ivalti video lo manam appadalu intlone ela tayar cheskovali anedi ee video lo chuseddam. Video lo kelapoye mundu mana channel ni evaraina first time chustunnattlayite please subscribe. Ink video loki velipodam. ఈ అప్పడాలు మనం ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక హాఫ్ కేజీ అర కేజీ వరకు తొక్క తీసిన మినప్పప్పు మనం దీన్ని మిల్లులో మెత్తగా పిండి పట్టించుకొని తీసుకొచ్చుకోవాలి అలా మనం మెత్తగా చేపించుకున్న మినప్పిండి తీసుకొచ్చుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసి ఆ బేకింగ్ సోడా పిండికి మొత్తం బాగా పట్టేలా కలిపి అప్పుడు మళ్ళీ మన రుచికి సరిపడగా ఉప్పు కొద్దిగా ఉప్పు వేసి ఆ ఉప్పు బేకింగ్ సోడా మొత్తం పిండికి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి ఈ పిండి మొత్తం బాగా కలిసాక ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలండి మనకి ఇక్కడ నూనె వచ్చేసి ఒక 100 గ్రామ్స్ వరకు పడుతుంది ఇప్పుడు కొద్దిగా నూనె వేసి ఆ నూనె మొత్తం పిండికి పట్టేంత వరకు బాగా కలుపుకొని అప్పుడు కొద్దిగా వాటర్ పోసి మనం ఇది ఒక చపాతి పిండిలాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకునే ప్రొసీజర్ కొంచెం కష్టంగా ఉంటుందండి కాకపోతే ఇంట్లో చేసుకుంటాం కాబట్టి హైజీనిక్ గా హెల్తీగా కూడా ఉంటుంది సో ఒకసారి ట్రై చేయండి ఇందులో నేను వచ్చేసి కారం అదేమీ యూస్ చేయలేదు సో కారం కావాలి అంటే మనం పచ్చి మిరపకాయల పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు అలాగే కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేసాం కదా ఆయిల్ మొత్తం బాగా పిండికి పట్టేంచేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వాటర్ మొత్తం పిండికి పట్టేంత వరకు కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటాము మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ మొత్తం మీకు వీడియోలో అనేది చూపించేస్తున్నానండి సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మనకి క్రంచీ క్రంచీ అప్పడాలు అనేవి ఇంట్లోనే ఎలా తయారు చేసుకుంటాము టేస్ట్ ఎలా ఉంటుంది అన్నీ పర్ఫెక్ట్గా కుదురుతుంది సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకిక్కడ వచ్చేసి వాటర్ మొత్తం పిండికి పట్టించేసాం కదా బాగా కలుపుకొని మధ్యలో ఏం చేయాలంటే ఇలాగ ఈ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత మనం కొద్దిగా ఆయిల్ మళ్ళీ ఆల్రెడీ మనం పిండిలో కొద్దిగా ఆయిల్ వేసాం కదా ఒక స్పూన్ వరకు మళ్ళీ ఇందులో కూడా ఒక స్పూన్ ఇలా ఈ స్ట్రక్చర్ వచ్చాక ఒక స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటాము యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మదాయించుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మీకు ఇప్పుడు చూపిస్తున్నామండి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాయి మళ్ళీ బాగా మదాయించుకోవాలి మదాయించుకున్న తర్వాత మనకి ఇది అప్పడం అంటే మామూలుగా అయితే గోధుమ పిండి అందులో మనకి స్ట్రక్చర్ ఉంటుంది చేసుకుంటాం చపాతీలు కొద్దిగా సాగుతుంది కదా సో మినప్పిండి కాబట్టి మనకి ఆ జిగురు వచ్చేంత వరకు బాగా కుమ్ముకోవాలన్నమాట ఒక రోల్ తీసుకొని బాగా కుమ్ముకుంటాం బండ అంటాం కదా రోకల్ బండ ఆ బండ తీసి బాగా కుమ్ముతామన్నమాట చూసేయండి వీడియోలో అయితే మేము చూపించాము సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అప్పడాలు ఎలా చేసుకోవాలి ఇంట్లోనే హైజీనిక్గా అనేవి బాగా తెలిసిపోతుంది చూసారా ఆ పెట్టే రోకలకి కూడా మనము కొద్దిగా ఆయిల్ రాసి అప్పుడు ఇలా బాగా కుమ్ముకోవాలండి చాలా మెత్తగా అన్నమాట ఇంకా మనకి బాగా జిగురు వచ్చేస్తుంది దీంతో బాగా కుమ్ముకుంటే ఇలా చూపించే వీడియోలో చూపించిన విధంగా మనం బాగా కుమ్ముకుంటే ఇది మంచిగా చాలా టేస్ట్ అంటే ఇంకా సూపర్ టేస్ట్ అండి అప్పడాలు అయితే చూసేయండి అలా బాగా కుమ్ముకోవాలన్నమాట ఇలా కుమ్మిన తర్వాత మనకి చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఒక బాక్స్లోకి తీసుకొని అట్టే పెట్టుకోవచ్చు ఒక 5 మినిట్స్ పక్కన పెడితే సరిపోతుందండి ఎక్కువ టైం కూడా ఇదేమీ నానక్కర్లేదు ఎందుకంటే బాగా మదాయించేసుకున్నాం కదా చూసారా వంట చేసేటప్పుడు కూడా మళ్ళీ చితక్కోదు మళ్ళీ బాగా దంచుకొని అప్పుడు చితక్కొట్టుకున్నాము మనం ఎలాగా బాగా రోకలతో కొట్టేటప్పుడు మాత్రం ఆయిల్ అనేది వేసి ఆయిల్ రోకలికి రాయాలి బండకి రాసుకొని అప్పుడు కుట్టుకోవాలండి ఇంక ఇది వచ్చేసి మనం చపాతీలు ఎలా అయితే చేసుకుంటామో అలాగే చేసుకుంటాం మనకి రౌండ్ షేప్ వచ్చేస్తే పర్వాలేదు కానీ లేదంటే ఏదైనా బాటిల్గా
బాక్స్ మూత కానీ మనకి ఇంట్లో రౌండ్ షేప్స్ ఉంటాయి కదా, రకరకాల డిఫరెంట్ షేప్స్ కూడా మనం కట్ చేసుకోవచ్చు ఈ అప్పడాలు. సో ఇక్కడ వచ్చేసి అప్పడాలు ఒత్తుకుంటున్నాము. అప్పడాలు ఒత్తుకొని కొద్దిగా పిండి పెట్టుకొని అప్పడాలు అనేవి ఒత్తేసుకుంటాం. ఈ అప్పడాలు మీరు ఈ ప్రాసెస్ చేసిన తర్వాత ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఇంక ఇది వచ్చేసి అప్పడం మనం ఒత్తేసుకున్నాం కదా, ఒత్తుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి మనం నీడన ఆరబెట్టుకోవాలండి. నీడలో లేదు ఒక రూమ్లో మనం క్లాత్ వేసేసి కింద ఈ అప్పడాలన్నీ బాగా పేర్ చేసుకొని అంటే ఆరబెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే స్టార్టింగ్ ఎండలో వేయమండి. ఎండలో వేయకుండా నీడలోనే మనం ఇవి ఎండబెట్టుకుంటాం. నీడలో ఎండబెట్టుకున్న తర్వాత అంటే ఒక రోజంతా మనం నీడలో ఎండబెట్టుకోవాలి. చూడండి చూపిస్తాను. ఇలాగా ఒక గుడ్డ మీద అంటే నీడలో గదిలో ఎండబెట్టుకున్నామని మేమైతే నీడన ఇలా ఆరబెట్టుకోవాలి. ఒక రోజంతా ఇలా ఉంచేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఏం చేస్తాము అంటే ఎండలో పెట్టుకొని దానిపైన మనము ఒక దుప్పటి అనేది కవర్ చేసేస్తాము. ఆ దుప్పటి ఎందుకు అలా వేస్తాము అంటే పైకి రాకుండా. ఇప్పుడు అప్పడాలు మనం ఎండలో పెట్టామంటే వంకర వచ్చేస్తుంది, ఆ వంకర రాకుండా పెట్టుకొని ఆరబెట్టుకుంటాం అన్నమాట. ఇంక ఇక్కడ అయితే అప్పడాలు ఆరిపోయాయి. సో మీకు ఒకసారి వేయించి కూడా చూపిస్తాను. చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ కూడా చాలా 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 సూపర్గా ఉంది. ఇంక ఇక్కడైతే అప్పడాలు ఎండిపోయినాయి కదా, ఇప్పుడు ఒక స్టవ్ మీద ముగ్గురు పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందు టెస్ట్ చేస్తున్నాను. సో ఇంకా అప్పడం వేసేసాము. అప్పడం వేసిన తర్వాత సేమ్ మనం బయట తెచ్చుకున్న అప్పడాలు ఎలా అయితే ఉంటాయో సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంది, చాలా క్రంచీగా కూడా ఉన్నది. మా అమ్మాయికి అయితే చాలా ఇష్టము. ఇంక ఈ అప్పడాల ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ అప్పడాలు మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చినాయి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఇంక క్రంచీ క్రంచీ అప్పడాలు అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుందండి. అచ్చం మనం బయట కొన్న వాటిలాగే మనకి ఇంకా డౌట్ కూడా ఉండదు ఎలా ఉంటుంది అని చెప్పేసి. థ్యాంక్ యూ.